int l and b. Suppose just in the work create json, then you summon a set of objects and create json. Like what? Rect r1 is new rect, r2 is new rect, r3 is new rect, r4 is new rect. Okay, four objects create json anukundam. ఫోర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే ఇంటర్నల్గా దానికి సంబంధించిన మెమరీ అలొకేషన్ జరుగుతుంది కదా. ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే దానికి సంబంధించిన కన్స్ట్రక్టర్ కూడా కాల్ అవుతుంది. మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే వాటిని డిఫరెన్షియేట్ ఈజీగా డిఫరెన్షియేట్ చేయడం కోసం కొన్ని వాల్యూస్ ఇద్దాం. 10, 20, 30, 40, 50, 60, 70, 80. ఇప్పుడు ఆ వాల్యూస్ మెన్షన్ చేసి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే దీనికి కరస్పాండింగ్ ఒక కన్సెప్ట్ ఉండాలి. కాబట్టి కన్సెప్ట్ని క్రియేట్ చేసుకుందాం. రెక్ట్ ఇంట్ ఎక్స్ ఇంట్ వై, ఎల్ ఈస్ ఎక్స్, బీఈస్ వై. ఒక చిన్న మెసేజ్ ఇద్దాం మనం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ప్రతిసారి నాకు ఒక మెసేజ్ కావాలి, సంథింగ్ లైక్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ ఒక మెసేజ్, లేదా ఏ వాల్యూస్తో క్రియేట్ అయిందో అది కూడా మెసేజ్ అది కూడా చేద్దాం అనుకుంటే సపోజ్ ఇలా మనం రాస్తున్నాం. ఇక్కడ మనం ఏమొస్తుంది, ఫోర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవున్నాయి కాబట్టి ఈచ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దానికి సంబంధించిన మెమరీ అలొకేట్ అవుతుంది. దానికి ఆర్ వన్ ఆబ్జెక్ట్ని ఆర్ వన్ రిఫర్ చేస్తుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేటెడ్ ఫస్ట్ టైం ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ క్రియేటెడ్ బ్రాకెట్స్లో పెరాన్సిస్లో 10, 20 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ క్రియేటెడ్ 30, 40 అని ప్రింట్ అవుతుంది. దట్స్ వాట్ విల్ గెట్ అనే. అండ్ దెన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఆర్ వన్ డాట్ షో అని రాశాను, ఆర్ టూ డాట్ షో అని రాశాను. అంటే మీనింగ్ అంటే ఇది ఈ రెండు స్టేట్మెంట్స్ వర్క్ అవ్వాలి అంటే అక్కడ షో అనే మెథడ్ ఉండాలి. కాబట్టి దాన్ని కూడా రాసి పెడదాం. వాయిడ్ షో జస్ట్ ఎల్ అండ్ బి వాల్యూస్ ప్రింట్ చేద్దాం అంతే. జస్ట్ ఎల్ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ కాల్ చేసిందో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఎల్బి వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఓకే నఫ్. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే వీటికి సంబంధించి ఒక మెమరీ అలొకేషన్ ఎలా ఉంటుంది ఒక రఫ్గా చూద్దాం. అది మనకు తెలుసు బట్ స్టిల్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక మొత్తం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాయి మనం, ఆర్ వన్, ఆర్ టూ, ఆర్ త్రీ, ఆర్ ఫోర్. ఓకేనా, ఈ ఫోర్ రిఫరెన్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఫోర్ రిఫరెన్స్ వేరియబుల్స్ క్రియేట్ అయినాయి. వీటి కరస్పాండింగ్ ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో ఈచ్ ఆబ్జెక్ట్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 2 ఎలిమెంట్స్ ఉంటాయి అంతే కదా. ఫోర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి. లోపల మనం సెట్ చేసిన వాల్యూస్ ఏంటంటే 10, 20, 30, 40, 50, 60, 70, 80. సపోజ్ ఇది వెలుగుతుంది. అట్లాగే దీనికి సంబంధించిన రిఫరెన్సెస్ మన ఇక్కడ హ్యాష్ కోడ్స్ అవేం రాయట్లేదు, బట్ ఈ ఆర్ వన్ అనేది ఈ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది అని మాత్రం రాస్తాను. R1 is referring this object. ఇది మనకున్న సెటప్ అంతే కదా. ఇప్పుడు మనం ఆర్ వన్ డాట్ షో, ఆర్ టూ డాట్ షో అంటే
వాట్ విల్ గెట్ R1కి సంబంధించిన డేటా 1020 ప్రింట్ అవుతుంది, R2 డేటా 3040 ప్రింట్ అవుతుంది. ఒకసారి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ 1020, క్రియేటెడ్ 3040, క్రియేటెడ్ 5060, క్రియేటెడ్ 7080, దెన్ 1020 3040 ప్రింట్ అయింది మీకు అక్కడ ఉన్న డేటాకి అకార్డింగ్గా. అంతే కదా, ఇంతవరకు ఓకే, నార్మల్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే R2 ఈక్వల్ టు R1 అని రాసాం అనుకోండి. R2 ఈక్వల్ టు R1 అంటే R1లో ఉన్న హ్యాష్ కోడ్ R2లోకి వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, R2 కూడా R1 రిఫర్ చేసిన ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. మీన్స్ ఇప్పుడు మనకి మెమరీ అలొకేషన్ ఏమవుతుంది, R2 ఈ ఆబ్జెక్ట్తో లింక్ కట్ చేసుకొని దీన్ని రిఫర్ చేస్తుంది. అదే జరుగుతుంది ఇక్కడ, R2 విల్ రిఫర్ దిస్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇప్పుడు ఈ 3040ని ప్రింట్ చేయడానికి మనకి ఛాన్స్ ఉందా? లేదు సార్. లేదు, ఎందుకంటే దీనికి రిఫరెన్స్ లేదు కాబట్టి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పెట్టాము కానీ దానికి రిఫరెన్స్ లేదు. ఓకేనా, సంథింగ్ లైక్ దట్. ఇంకొక స్టెప్, ఇప్పుడు మనం R2.show అని రాసామనుకోండి, ఏమొస్తుంది? R2 ఇప్పుడు దేని వేరే దాన్ని రిఫర్ చేస్తుంది కదా, R2 దీన్ని రిఫర్ చేస్తుంది కాబట్టి 1020 ప్రింట్ అవుతుంది. అవునా, R2.show అన్నప్పుడు 1020 ప్రింట్ అవుతుంది. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. సో ఇక్కడ మన గ్లాస్లో 1020 కనిపిస్తుంది, ఇది ఫైన్. ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ రాస్తున్నాను నేను ఇందులో, లైక్ వాట్, R3 ఈక్వల్ టు నల్ అని పెట్టాను. R3 ఈక్వల్ టు నల్ అంటే మీనింగ్ ఏంటంటే R3 లోపల నల్ అని పెడుతున్నాను. మీన్స్ వాట్, R3 ఏ ఆబ్జెక్ట్ని రిఫర్ చేయొద్దు అని చెప్తున్నాను. ఆల్రెడీ ఏదైనా ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంటే ఆ లింక్ కట్ చేసేది. ఓకేనా, సో ఇప్పుడు టోటల్గా R2 ఇంతకుముందు 3040 అనే డేటా ఉన్న ఆబ్జెక్ట్ని రిఫర్ చేసింది, ఇప్పుడు దాని నుంచి లింక్ డైవర్ట్ అయ్యి 1020కి రిఫర్ చేస్తుంది. కాబట్టి 3040ని యాక్సెస్ చేసే ఛాన్స్ మనకు లేదు. అయితే R3 దీని 5060ని రిఫర్ చేస్తుంది, కానీ దీనికి ఉన్న లింక్ అసలు తీసేస్తాం, అంటే ఇది వేరే దాన్ని రిఫర్ చేయట్లేదు, దేని రిఫర్ చేయొద్దు అని చెప్పాం, నల్ పెట్టామంటే దేని రిఫర్ చేయొద్దు అన్నట్లు. ఓకే, కాబట్టి మీనింగ్ ఏంటి, ఇప్పుడు 5060 కూడా మనం యాక్సెస్ చేయలేం, కాబట్టి R4తో మనం 7080 ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ సిచ్యుయేషన్లో మొత్తం మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ ఎన్ని అంటే 4 ఆబ్జెక్ట్స్. ఓకేనా, 4 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి, కానీ వీటిలో 2 ఆబ్జెక్ట్స్ మనం యాక్సెస్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకు అంటే ఆ ఆబ్జెక్ట్స్కి రిఫరెన్సెస్ లేవు కాబట్టి. ఎప్పుడైతే ఇలాంటి సిచ్యుయేషన్ ఉందో, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లో 4 ఆబ్జెక్ట్స్లో 2 ఆబ్జెక్ట్స్ మనం రిఫర్ చేయలేము, ఇలాంటి ఆబ్జెక్ట్స్ వేస్ట్ ఆబ్జెక్ట్స్ అన్నట్లయితే, ఇప్పుడు వీటి కోసం ఎలకేట్ అయిన మెమరీ వేస్ట్ అన్నట్లే కదా, అవునా. అందుకోసం వీటిని జనరల్గా ఏం చెప్తుంటారు, వేస్ట్ అంటే గార్బేజ్, వీటిని గార్బేజ్ ఆబ్జెక్ట్స్ అని చెప్తాం, సింప్లీ గార్బేజ్. ఇప్పుడు ఇక్కడ మనం ఎలకేట్ అయిన మెమరీలో ఈ రెండు బ్లాక్స్ వేస్ట్ బ్లాక్స్, గార్బేజ్ బ్లాక్స్ అన్నమాట. ఇప్పుడు ఇట్లా ఉండడం వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంకో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, లైక్ రెక్ట్ R5 ఈక్వల్ టు న్యూ రెక్ట్ అని రాసాం. ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, R5 అనే రిఫరెన్స్, R5 అనే రిఫరెన్స్ దానికి కరస్పాండింగ్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పెడుతుంది. అంతే కదా జరుగుతుంది. ఇప్పుడు ఈ మెమరీ ఏమైనా యూజ్ చేసుకుంటుందా, ఈ 3040 5060 ఆల్రెడీ వేస్ట్ కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటుందా అంటే జనరల్గా చేసుకోదు, ఎందుకంటే ఆల్రెడీ సిస్టమ్లో చాలా మెమరీ ఉంటుంది కదా. ఇంకా ఇప్పుడు ఇదంతా మనకు ఉన్న అవైలబుల్ మెమరీ అనుకుందాం, చాలా మెమరీ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, ఉన్న మెమరీ బ్లాక్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, ఇది జనరల్గా తిరిగే థింగ్. ఒకవేళ చూద్దాం, ఒకవేళ మనకి 4 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికే మెమరీ ఉంది, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి మెమరీ లేదు అనుకుందాం. సపోజ్ అంటే మనకి మెమరీ చాలా తక్కువ మెమరీ అవైలబుల్ ఉంది అనుకుందాం, అంటే ఈ రిఫరెన్స్ ఓకే, కొత్త రిఫరెన్స్ పెట్టడానికి ఓకే, బట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ప్లేస్ లేదు అనుకుందాం. అప్పుడు మనం ఈ స్టేట్మెంట్ రాసామనుకోండి, రెక్ట్ R5 ఈక్వల్ టు న్యూ రెక్ట్ అని రాసామనుకోండి, అప్పుడు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందా? అవదా? అవ్వదు, ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి. అయితే సిస్టమ్ లోపల ఒక స్పెషల్ థ్రెడ్ ఒకటి నడుస్తూ ఉంటుంది, అంటే మన ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడే ఇంకొక ప్రోగ్రామ్ కూడా, మనం రాసిన ప్రోగ్రామ్తో పాటుగా సిస్టమ్ రాసిన ఒక ప్రోగ్రామ్ కూడా రన్ అవుతూ ఉంటుంది ఇంటర్నల్గా. అదేం చేస్తూ ఉంటుందంటే ఏదైనా గార్బేజ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా అని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఈ 3040 5060 గార్బేజ్ ఆబ్జెక్ట్స్ కదా, కాబట్టి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి,
క్రియేట్ చేయడానికి కొత్తగా బ్లాక్ అయితే లేదు, అవైలబుల్ మెమరీ లేదు, కానీ ఉన్న మెమరీ ఏమైనా యూజ్ చేసుకోవచ్చా అని అది చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, కొత్త మెమరీ బ్లాక్ క్రియేట్ చేయాలి కాబట్టి కొత్తగా అయితే ప్లేస్ లేదు, ఉన్న ప్లేస్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది రెండు బ్లాక్స్ ఉన్నాయి అవైలబుల్, రెండు బ్లాక్స్ మనకి వేస్ట్ బ్లాక్స్ ఉన్నాయి, అంటే గార్బేజ్ బ్లాక్స్ ఉన్నాయి. ఈ గార్బేజ్ బ్లాక్స్లో ఒకదాన్ని మన మన కొత్త ఆబ్జెక్ట్ కోసం అలగేట్ చేస్తుంది. అలా చేసుకుంటే మెమరీని మనం ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోగలుగుతున్నట్లే కదా. దీన్నే మనం ఏం చేద్దాం, యాక్చువల్గా ఏం చేస్తుంటే అది ముందే నోట్ చేసి పెట్టుకునేది, ఎలా ఎక్కడెక్కడ గార్బేజ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి వాటి అన్నింటి ఒక డిక్షనరీ లాగా, అంటే ఒక చిన్న టేబుల్ లాగా మెయింటైన్ చేస్తుంది. అది ఏమేమి ఆబ్జెక్ట్స్ వేస్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, దాని సైజ్ ఎంత ఉంది, అదంతా నోట్ చేసి పెట్టుకుంటుంది. ఓకే. ఆ నోట్ చేసి పెట్టుకోవడాన్ని జనరల్గా గార్బేజ్ కలెక్షన్ అని చెప్తున్నాం. ఆ గార్బేజ్ని కలెక్ట్ చేసి అంటే వాటిని రెడీ అవైలబుల్ పెట్టుకుంటుంది, నెక్స్ట్ ఎప్పుడు అవసరమైతే ఈ ప్లేస్ యూజ్ చేసుకోవచ్చు అని. ఓకే. ఓకేనా? అట్లా జావాలో ఆ సపరేట్గా నడుస్తున్న ప్రోగ్రామ్ ఏదైతే మనం చెప్తున్నామో ఆ ప్రోగ్రామ్ ఈ వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం మెమరీ అయిపోయింది అని వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? అంటే కొన్ని మన ప్రోగ్రామ్లో వేస్ట్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే దాని సిస్టమ్ మళ్ళీ రీయూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ ఫోర్ ఆబ్జెక్ట్స్కి రిఫరెన్స్ ఉన్నాయి, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ప్లేస్ లేదు. ఈ ఫోర్ ఆబ్జెక్ట్స్కి రిఫరెన్స్ ఉన్నాయి, ఎట్లా ఈ R3 ఈ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది, R2 ఈ ఆబ్జెక్ట్ రిఫర్ చేస్తుంది అనుకో, అప్పుడు గార్బేజ్ ఆబ్జెక్ట్స్ ఏం లేనట్లే కదా. ఏ ఆబ్జెక్ట్కి అయితే రిఫరెన్స్ లేదో అలాంటి వాటి గార్బేజ్ ఆబ్జెక్ట్స్ అని చెప్తాం. ఓకే. సో గార్బేజ్ ఆబ్జెక్ట్స్ ఏమీ లేవు, కొత్తగా అలొకేట్ చేయడానికి మెమరీ కూడా లేదు, అలాంటప్పుడు అది సిస్టమ్ ఏం చేయలేదు, అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అని చెప్పి టర్మినేట్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఓకే. బట్ గార్బేజ్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది సిస్టమ్. ఈ టోటల్ మెకానిజం మనం చెప్తున్నాం గార్బేజ్ కలెక్షన్ అని చెప్తున్నాం. అయితే ఈ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నప్పుడు డిపెండింగ్ ఆన్ దట్ వర్చువల్ మిషన్, మనం వర్క్ చేసిన ఎన్వైరన్మెంట్ ఆ వర్షన్ దాని మీద డిపెండ్ అయ్యి ఇది ఏం చేయొచ్చు అంటే, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ముందు, ఓకేనా, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ముందు ఉన్న రెండు ఆబ్జెక్ట్స్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఓకేనా? ఈ రెండు ఈ ఆబ్జెక్ట్ని ఈ ఆబ్జెక్ట్ అంటే డిస్ట్రాయ్ చేయడం అంటే ఏంటంటే ఆ మెమరీని ఆల్రెడీ యూజ్ అవుతున్న యూజ్ చేసుకుంటున్న మెమరీ బ్లాక్ అని కాకుండా ఇది నెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు, వేరే కొత్త రిక్వైర్మెంట్స్ కోసం ఈ ప్లేస్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడాన్ని మనం డిస్ట్రాయ్ చేయడం అని చెప్తున్నాం. అంటే ఎగ్జిస్టింగ్ పర్పస్ తీసేసి కొత్త పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు అంతే, సింపుల్ చెప్పడం. సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, లేదా కొత్త ఆబ్జెక్ట్కి ఒక ప్లేస్ ఒక మెమరీ ఒక బ్లాక్ చాలు కాబట్టి ఆ ఒక బ్లాక్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఓకే. అయితే ఏ ఒక్క బ్లాక్ని డిస్ట్రాయ్ చేస్తుంది, 30-40 ఉన్నదాన్ని డిస్ట్రాయ్ చేస్తుందా, 50-60 ఉన్నదాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది, అంటే జనరల్లీ డిపెండ్స్ ఆన్ ది వర్షన్. మేబీ స్టాకింగ్ జరిగినప్పుడు రీసెంట్గా డిస్ట్రాయ్ అయిందాన్ని అంటే రీసెంట్గా క్రియేట్ అయిందాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండు రీసెంట్ అంటే ఏది, 50-60, కాబట్టి దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. లేదా ఫస్ట్ క్రియేట్ అయిన దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు అనుకుంటే దాన్ని జరగచ్చు. ఇది ఇట్లాగే జరుగుతుందని గ్యారంటీ లేదు, జనరల్గా అవసరమైనంతవరకే డిస్ట్రాయ్ చేయొచ్చు, ఉన్న బ్లాక్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్లో ఈ ఫోర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయగానే సిస్టమ్ లోపల మెమరీ అయిపోతుందా? అవదు. సో మనం జస్ట్ చెక్ చేద్దాం ఒకసారి. మనం ఏం చేద్దాం అంటే సిస్టమ్ని గార్బేజ్ కలెక్షన్ చేయి, అంటే ఏదైనా వేస్ట్ బ్లాక్స్ ఉంటే వాటిని డిస్ట్రాయ్ చేసేయి అని మనం చెప్పి తర్వాత ఫిఫ్త్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే యూ జస్ట్ గో system.gc అని రాసామనుకోండి. అప్పుడు అదేం చేస్తుంది, ఏదైనా వేస్ట్ ఆబ్జెక్ట్స్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే సిస్టమ్కి ఏమంత అవసరం లేదు అనుకుంది అనుకోండి, వాటిని డిస్ట్రాయ్ చేయదు, రెండు ఆబ్జెక్ట్స్ని డిస్ట్రాయ్ చేయదు. అయితే ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అయితే గనక ఓకేనా ఒక మెథడ్ కాల్ అవుతుంది. ఇట్లా ఇక్కడ డిస్ట్రాయింగ్ ఎల్బి, ఏ ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అవుతుందో దానికి సంబంధించిన ఎల్బి వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాం. ఓకే. అయితే ఇది ఈ ఫైనలైజ్ మెథడ్ ఇప్పుడు దేని మీద ఏ ఆబ్జెక్ట్ మీద కాల్ అవ్వచ్చు, ఇక మన system.gc అంటే ఇది మనం ముందే ప్రిడిక్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ దట్ వర్షన్ అది రెండు ఆబ్జెక్ట్స్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, రెండింటిలో ఏదో ఒకదాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, లేదా అసలు ఏమి డిస్ట్రాయ్ కూడా చేయకపోవచ్చు. ఓకే. ఈ నెక్స్ట్ ఆబ్జెక్ట్ గురించి తర్వాత చూద్దాం, ఈ ఆబ్జెక్ట్ని కామెంట్లో పెడుతున్నాను, తర్వాత క్రియేట్ చేద్దాం.
ఇప్పుడు ఈ జి సిస్టమ్ డాట్ జిసి రాసి నేను ఒక జీసీ అంటే ఏంటంటే గార్బేజ్ కలెక్టర్, గార్బేజ్ కలెక్టర్ని యాక్టివేట్ చెయ్యి అని చెప్తున్నాం. మన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాస్తున్నాం కదా, సిస్టమ్కి సంబంధించిన మెయిన్ యాక్టివిటీస్ అన్నీ ఈ సిస్టమ్ అనే క్లాస్లో ఉంటాయి. సో ఇప్పుడు జీసీ కూడా క్లాస్ నేమ్తో కాల్ చేసాం, సిస్టమ్ అనే క్లాస్ నేమ్తో కాల్ చేసాం కాబట్టి జీసీ ఈజ్ ఎ స్టాటిక్ మెథడ్ ఇన్ ది క్లాస్ సిస్టమ్. అది ఆ గార్బేజ్ కలెక్టర్ని యాక్టివేట్ చేస్తుంది. ఓకేనా, ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ ఇలా రాస్తే ఏ వర్క్ అవుతుందా, ఏదైనా ప్రోగ్రామ్ మధ్యలో టర్మినేట్ అవుతుందా, అన్ప్రెడిక్టబుల్ రిజల్ట్స్ వస్తాయా, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఆ జీసీ అనే మెథడ్ నుంచి మనకు ఈ ప్రొటెక్టెడ్ వాయిడ్ ఫైనలైజర్, ప్రొటెక్టెడ్ వాయిడ్ ఫైనలైజర్ అనే మెథడ్ మనం లైక్ వేరే క్లాస్ రాయాలి. ఇప్పుడు సిస్టమ్ డాట్ జీసీ అన్నప్పుడు ఏం చేస్తుంది అంటే, యాక్చువల్లీ దీని వరకు ఏంటి అంటే సిస్టమ్ డాట్ జీసీ అనేది ఏం చేస్తుంది అంటే మొత్తం క్రియేట్ అయిన ఆబ్జెక్ట్స్లో, మేబీ ఈ ఎగ్జాంపుల్ మనం రెక్ట్ ఆబ్జెక్ట్సే క్రియేట్ చేసాం, మేబీ కొంచెం ఒక ప్రాక్టికల్గా ఒక ప్రోగ్రామ్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ క్లాసెస్కి సంబంధించి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు కదా. ఓకే, సపోజ్ మనం అనుకుందాం ఒక రెక్టాంగిల్, ఒక షేప్స్కి సంబంధించి మనం ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకుందాం, రెక్టాంగిల్ ట్రయాంగిల్ సర్కిల్ సిలిండర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక 10 ఒక 4 డిఫరెంట్ క్లాసెస్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. రెక్టాంగిల్ ఆబ్జెక్ట్కి డిస్ట్రాయ్ అయితే, ఓకేనా, ఏదన్నా రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ని గార్బేజ్ కలెక్టర్ కనుక డిస్ట్రాయ్ చేస్తే అప్పుడు ఈ వర్క్ చెయ్యి అని ఆ రెక్టాంగిల్ అనే క్లాస్లో ఫైనలైజ్ మెథడ్ రాసి రాసుకుంటాం. అదే మళ్ళీ ట్రయాంగిల్ అనే క్లాస్లో మళ్ళీ ఫైనలైజ్ మెథడ్ రాసుకోవచ్చు. అప్పుడేమవుతుంది, ఆ ఫైనలైజ్ మెథడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ట్రయాంగిల్ అనే క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అయినప్పుడు ఆ ఫైనలైజ్ మెథడ్ కాల్ అవుతుంది. అట్లా ఏ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అయితే, ఇప్పుడు జీసీ అనేది ఏ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేస్తుంది, దానికి రిఫరెన్స్ లేదు అంటే దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అయితే అది రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ అయితే రెక్టాంగిల్ అనే క్లాస్లో ఉన్న ఫైనలైజ్ మెథడ్ కాల్ అవుతుంది, ట్రయాంగిల్ ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేస్తే ట్రయాంగిల్ అనే క్లాస్లో ఉన్న ఫైనలైజ్ మెథడ్ కాల్ అవుతుంది. ఎట్లయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందని చెప్పుకుంటున్నామో, ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ క్లాస్కి సంబంధించిన కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, అంతే కదా. అట్లాగే ఎప్పుడైనా ఒక అది కన్స్ట్రక్షన్, ఇది డిస్ట్రక్షన్ అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, ఏ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అవుతుందో ఆ క్లాస్కి సంబంధించిన ఫైనలైజ్ మెథడ్ ఆ ఆబ్జెక్ట్తో కాల్ అవుతుంది. ఓకే సార్, కానీ ఇది మనం ఫైనలైజ్ అనే మెథడ్ మనం రాయడం మ్యాండేటరీ కాదు, మ్యాండేటరీ కాదు, ఎందుకంటే ఇది సిస్టమ్ లోపల ఆల్రెడీ ఉంటే మనం రాయకపోతే ఏం జరగదు, మనకి ఎఫెక్ట్ ఏమి ఉండదు. నాకు ఏదైనా ఎఫెక్ట్ కావాలి అంటే మనం చెక్ చేసుకుంటున్నాం అసలు డిస్ట్రాయ్ అయిందా, అయితే మనకి తెలియాలి కదా, తెలియడం కోసం మనకు మెథడ్ రాసుకుంటాం. యాక్చువల్ రియల్ టైంలో ఏం చేస్తుంటారు అంటే ఫైనలైజ్ మెథడ్లో ఏదైనా కనెక్షన్స్ ఏదైనా ఉన్నా ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన, ఏదైనా వేరే ఫైల్ని లింక్ చేసుకుంటున్నా, ఏదైనా నెట్వర్క్తో కనెక్షన్ ఉన్నా, అలాంటి వాటిని కట్ చేయడానికి అంటే ఫైల్తో ఉన్న కనెక్షన్ క్లోజ్ చేయడానికి, ఒక నెట్వర్క్తో ఉన్న కనెక్షన్ క్లోజ్ చేయడము, అలాంటి వర్క్స్ చేసుకుంటాం రియల్గా. ఎందుకంటే ఆ ఆబ్జెక్టే లేనప్పుడు దాంతో దానికి సంబంధించిన కనెక్షన్స్ కూడా క్లియర్ చేసుకుంటే బెటర్ కదా, మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ లేకుండా. అంటే ఆల్రెడీ ఒక ఫైనలైజ్ అనే మెథడ్ ఉంటుంది, దాన్ని మనం ఓవర్ రైడ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, అది ఎక్కడ ఉంటుంది అంటే ఫైనలైజ్ మెథడ్ మనకి ఆబ్జెక్ట్ అనే ఒక క్లాస్ ఉంది. జావాలో అన్ని క్లాసెస్కి సంబంధించిన రూట్ క్లాస్ ఏంటి అంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనే క్లాస్లో ఫైనలైజ్ మెథడ్ ఉంటుంది, బట్ అది అందులో ఎంత ఎఫెక్టివ్ కూడా ఏమి ఉండదు, అది జస్ట్ ఉంటుంది, దాన్ని మనకు అవసరమైతే ఓవర్ రైడ్ చేసుకుంటున్నాం. ఆ క్లాస్ లోపల మెథడ్ అది ప్రొటెక్టెడ్ ఉంది కాబట్టి మనం దాన్ని ఓవర్ రైడ్ చేసినప్పుడు కూడా ప్రొటెక్టెడ్ చేసుకోవాలి, అందుకోసం ఇక్కడ ప్రొటెక్టెడ్ అని రాయాల్సి వస్తుంది. ఓకేనా, సో మనం ఆబ్జెక్ట్ గురించి మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం, ఆబ్జెక్ట్ అనే క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం, అప్పుడు మనం దాంట్లో ఉన్న మెథడ్స్ అన్నిటిని చెక్ చేద్దాం ఏంటి ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు ఒకసారి చెక్ చేద్దాం ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పుడు మనకు తెలిసినంతవరకు ఏంటంటే ఈ 4 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినప్పుడు ఆబ్జెక్ట్ క్రియేటెడ్ అండ్ దాని డేటా ప్రింట్ అవుతుంది. R1, R2 అంటే 10, 20, 30, 40 ప్రింట్ అవుతుంది. ఇక్కడ రిఫరెన్స్ R2 కూడా R1 రిఫర్ చేస్తుంది కాబట్టి R2 డాట్ షో అన్నప్పుడు 10, 20 ప్రింట్ అవుతుంది. ఇక్కడ R3 కూడా రిఫరెన్స్ లేదు. సిస్టమ్ డాట్ జీసీ అంటే ఏం జరగచ్చు, ప్రాబబ్లీ మేబీ ఉన్న ఆబ్జెక్ట్స్ రెండు డిస్ట్రాయ్ అవ్వచ్చు, 30, 40, 50, 60 ఉన్న రెండు ఆబ్జెక్ట్స్ డిస్ట్రాయ్ అవ్వచ్చు, రెండింటిలో ఏదో ఒకటి డిస్ట్రాయ్ అవ్వచ్చు, లేదా ఏది డిస్ట్రాయ్ కాకపోవచ్చు, ఎనీథింగ్ మే హ్యాపెన్. ఓకేనా, అండ్ ఒకవేళ డిస్ట్రాయ్ కనుక అయితే అప్పుడు దానికి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్తో మనకి ఫైనలైజ్ మెథడ్ కాల్ అవుతుంది. ఓకేనా, ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి
ఈ ఫస్ట్ ఇంతవరకు ఓకే. ఇక్కడ మనం చూస్తే ఏమవుతుంది, డిస్ట్రాయింగ్ 50-60, డిస్ట్రాయింగ్ 30-40. అంటే ఇప్పుడు రీసెంట్గా క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ ముందు డిస్ట్రాయ్ అయింది అవునా, తర్వాత 30-40 డిస్ట్రాయ్ అయింది, రెండు ఆబ్జెక్ట్స్ డిస్ట్రాయ్ అయినాయి కదా. ఇప్పుడు దీనికి ఒక చిన్న స్టేట్మెంట్ వస్తాను. ఇక నేను కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే రెక్ట్ R5 ఈక్వల్ టు న్యూ రెక్ట్ ఆఫ్, అంటే కొత్త మెమరీ బ్లాక్ ఎలిగేట్ అవుతుంది కదా. గార్బేజ్ కలెక్షన్ జరిగి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు దీనికి మనం వాల్యూస్ అయితే ఇస్తాం, లైక్ 90-100 అని ఇస్తున్నాను. ఇలా ఇచ్చినప్పుడు ఏం జరగాలి మనకి, ఇంతకుముందు సిస్టమ్ డాట్ జీసీ అంటే రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యి మనకి 50-60 అని వచ్చింది కదా మెసేజ్, 50-60 డిస్ట్రాయ్ అయింది, 30-40 డిస్ట్రాయ్ అయింది అని మెసేజ్ వచ్చింది. ఈ రెండు తర్వాత మనకి ఫిఫ్త్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి అంతే కదా. అలాగే అవుతుందా, ఇంకెలా ఇంకేమైనా అవుతుందా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది ఓకే కదా. ఇప్పుడు చూడండి, ఈ డిస్ట్రాయింగ్ అనే మెసేజ్ కంటే ముందే ఆబ్జెక్ట్ క్రియేటెడ్ అని మెసేజ్ వచ్చేసింది. ఓకేనా, కానీ మనం అక్కడ రాసినప్పుడు ఏం జరిగింది, ముందు సిస్టమ్ డాట్ జీసీ రాసాము, తర్వాత ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఓకే అవునా, సిస్టమ్ డాట్ జీసీ ముందు కాల్ చేసి తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, కానీ అవుట్పుట్ మాత్రం రివర్స్ వచ్చింది, ముందు ఆబ్జెక్ట్ క్రియేటెడ్ అని వచ్చి తర్వాత డిస్ట్రాయింగ్ అని వచ్చింది. ఓకేనా, అది కూడా ఇంతకుముందు రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి, ఇక్కడ డిస్ట్రాయింగ్ 50-60, డిస్ట్రాయింగ్ 30-40, రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి డిస్ట్రాయ్ అయినాయి ఇంతకుముందు, ఇప్పుడు ఒక ఆబ్జెక్టే డిస్ట్రాయ్ అయినట్టు చెప్తుంది మనకి అవునా. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లోనే, ఇదే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్లోనే ఒకసారి ఎగ్జిక్యూట్ చేసిన రెండు ఆబ్జెక్ట్స్ డిస్ట్రాయ్ అయ్యి, ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అయింది అవునా. అది ఇంటర్నల్గా ఈ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఒకటి సరిపోతుంది కాబట్టి ఒకటి ఎలిగేట్ డిస్ట్రాయ్ చేయడం, సో లాట్ మెనీ అల్గారిథమ్స్ అందులో ఉంటాయి కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు ప్రస్తుతం డిస్కషన్ వద్దు. ఇక్కడ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ అంటే, ఇక్కడ ఇందులో మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే, నేను ముందు సిస్టమ్ డాట్ జీసీ రాసి తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ముందు ఆబ్జెక్ట్కి సంబంధించిన మెసేజ్ వచ్చి తర్వాత డిస్ట్రాక్షన్ ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైనా ఈ సిస్టమ్ డాట్ జీసీ అనేది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, మనం ఇది రాసిన ఒక ఇది ఏం చేస్తుందంటే, సిస్టంలో ఒక సపరేట్ థ్రెడ్ క్రియేట్ అవుతుంది. ఒక తర్వాత మనం మల్టీ థ్రెడింగ్ అనేది డిస్కస్ చేద్దాము, అప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ థ్రెడ్ మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సింప్లీ జనరల్గా చెప్తే ప్రోగ్రాము నెంబర్ ఆఫ్ పార్ట్స్గా, అంటే ఒక పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలోనే ఇంకొక పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కూడా ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవ్వడాన్నే మనం ఏం చెప్తాం, మల్టీ థ్రెడింగ్ అని చెప్తాం సింపుల్ టర్మ్స్లో చెప్తే. ఓకేనా, ఇప్పుడు ఎప్పుడైతే సిస్టమ్ డాట్ జీసీ అంటున్నామో అది ఏం చేస్తుంది, ఒక ప్రోగ్రాము టూ పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. ఓకే, ఒక పార్ట్తో ఆ గార్బేజ్ కలెక్షన్ యాక్టివిటీ జరిగి ఇంకొక పార్ట్తో ఆబ్జెక్ట్ క్రియేషన్ జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ప్యారలల్గా జరుగుతాయి కానీ ఒకదాని తర్వాత ఒకటి జరగవు కదా. ఈ ప్యారలల్గా జరిగినప్పుడు ఈ సిస్టమ్ డాట్ జీసీ అనేది వర్క్ అవుతున్నప్పుడే, అంటే ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేస్తున్న టైంలోనే ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది ప్యారలల్గా. ఓకే, కాబట్టి ఏమవుతుంది, ఆ సిస్టమ్ డాట్ జీసీ నుంచి ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేసి ఫైనలైజ్ మెథడ్ని కాల్ చేసి దానికి సంబంధించిన మెసేజ్ మనకు వచ్చేలోపు ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయి దీనికి సంబంధించిన మెసేజ్ మనకు స్క్రీన్ మీద కనిపించింది. ఓకే ఓకే, అందువల్ల మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ ముందు వచ్చి తర్వాత డిస్ట్రాయింగ్ అనేది తర్వాత వచ్చింది అన్నమాట. ఓకే ఓకేనా, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ నౌ. ఇప్పుడు ఓకే సార్, ఇందులో 30-40 అనే ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అవ్వలేదు అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్, అంటే అప్పుడప్పుడు ఏమైనా డిలీట్ చేస్తుంది అప్పుడప్పుడు ఏమైనా డిస్ట్రాయ్ చేయదు కదా సార్. అవును, చేయొచ్చు చేయకపోవచ్చు అక్కడ, అంటే కొత్త మెమరీ బ్లాక్ ఎలిగేట్ చేయడానికి ఏం కావాలో దాని మీదే అది కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది, అవసరమైతే దాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది, వేరే ప్లేస్ లేదు ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఇన్ దట్ కేస్ ఇట్ మే డిస్ట్రాయ్ 30-40 ఆల్సో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నాను, రెక్ట్ R6 ఈక్వల్ టు న్యూ రెక్ట్ ఆఫ్ 110-120, ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, మేబీ ఈ కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఇంటర్నల్గా ప్లేస్ లేదనుకోండి సిస్టంలో, కానీ యాక్చువల్ అలాంటి సిచ్యువేషన్ రాదు, మనం క్రియేట్ చేసిన చిన్న చిన్న ఆబ్జెక్ట్స్కి మెమరీ అయిపోయింది అనే సిచ్యువేషన్ రాదు. కాబట్టి ఇప్పుడు R5 క్రియేట్ చేసినప్పుడు 30-40 డిస్ట్రాయ్ అవుతుందని గ్యారంటీ ఉందా అంటే, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓకేనా, ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా సార్ ఈసారి మరి రెండు డిస్ట్రాయ్ అయినాయి ముందే, ఈ మెసేజ్ ముందు వచ్చింది మనకి, డిస్ట్రాయింగ్ అని ముందు మెసేజ్ వచ్చి తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ అని వచ్చింది. ఓకే, ఎందుకంటే ఆ మల్టీ థ్రెడింగ్ జరుగుతున్నప్పుడు, అంటే ప్యారలల్గా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఒకసారి ఇది ముందు జరగచ్చు ఒకసారి అది ముందు జరగచ్చు.
ఒకవేళ ఈ యాక్టివిటీ ముందు జరిగిన, ఒకవేళ ఆబ్జెక్ట్ క్రియేషన్ ముందు జరిగిన, దీని మెసేజ్ స్క్రీన్ మీదకి వచ్చే లోపు దానికి సంబంధించిన మెసేజ్ స్క్రీన్ మీదకి వచ్చేసేయచ్చు. అలా కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఏది ముందు వచ్చింది, ఏ తర్వాత వచ్చింది అనే దాని గురించి మనం ఆలోచించద్దు. ఏం జరిగింది ఇక్కడ, టూ ఆబ్జెక్ట్స్ డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఓకేనా? ఓకే. సో ఇలా మనకి యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు గార్బేజ్ కలెక్షన్ అంటే ఏంటి, దీని గురించి ఏం ఆలోచించకుండా ప్రోగ్రామ్ ఇలా రాశారనుకోండి, R1 షో, R2 షో, ఎక్కడైతే సిస్టమ్ డాట్ జీసీ ఉందో దాన్ని తీసేది. ఇక్కడ సిస్టమ్ డాట్ జీసీ తీసేస్తున్నాను ఇప్పుడు. ఓకే. ఓకేనా? తీసేసాం, బట్ ఫైనలైజ్ మెథడ్ మాత్రం ఉంది. ఓకే. ఓకేనా? సిస్టమ్ డాట్ జీసీ తీసేసి ఇప్పుడు మొత్తం ఎన్ని 6 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. ఫస్ట్ 4లో 2 ఆబ్జెక్ట్స్ గార్బేజ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇందులో ఆబ్జెక్ట్స్ ఏమైనా డిస్ట్రాయ్ అయినట్టు చెప్తుందా మనకి? లేదు. ఎందుకని? మనం సిస్టమ్ డాట్ జీసీని రాయలేదు కదా, కాబట్టి అది ఏ ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేయలేదు. అవునా? ఏ ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేయలేదు. మరి అంటే గార్బేజ్ కలెక్టర్ అనేది మనం చెప్తేనే ఎగ్జిక్యూట్ అవుతుందా? అంటే మనం సిస్టమ్ డాట్ జీసీ అని రాసాం కదా ఇందాక సిస్టమ్ డాట్ జీసీ రాస్తే వేస్ట్ ఆబ్జెక్ట్స్ని డిస్ట్రాయ్ చేసింది. సిస్టమ్ డాట్ జీసీ లేకపోతే ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేయలేదు. ఓకే. అవునా? అంటే ఈ గార్బేజ్ కలెక్టర్ జీసీ అంటే ఏంటి అక్కడ? గార్బేజ్ కలెక్టర్. ఈ గార్బేజ్ కలెక్టర్ అనే ప్రోగ్రామ్ మనం ఇందా చెప్పుకున్నాం కదా, గార్బేజ్ కలెక్టర్ అనే ప్రోగ్రామ్ ఒకటి ప్యారలల్గా రన్ అవుతుంటుంది అని చెప్పుకున్నాం. మరి అది మనం చెప్పకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదా? అంటే అవుతుంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. అసలు ఏ ప్రోగ్రామ్లో కూడా సిస్టమ్ డాట్ జీసీని యూజ్ చేయాల్సిన అవసరం ఆల్మోస్ట్ మనకు రాదు. ఓకే. కానీ ఎందుకు రాసామంటే దాని ఎఫెక్ట్ చూడడం కోసం రాసాం అంతే. యాక్చువల్గా మనకి లాట్ ఆఫ్ మెమరీ అలకేట్ అవుతుంది అనుకోండి, పెద్ద పెద్ద మెమరీ బ్లాక్స్ అలకేట్ చేస్తున్నాం అనుకోండి. ఓకే. పెద్ద పెద్ద మెమరీ బ్లాక్స్ అలకేట్ చేస్తున్నాము. ఒక ఒక్కొక్క మెమరీ బ్లాకే ఒక 1 lakh బైట్సో 2 lakh బైట్సో అట్లా పెద్ద పెద్ద బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడేమవుతుంది, కొన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేసరికి మెమరీ అయిపోతుంది అంతే కదా. మెమరీ అయిపోతుంది. ఇన్ దట్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి ఒక 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయగానే మెమరీ అయిపోయింది, మనం 11th ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని ట్రై చేసాము, ఏమవుతుంది? అక్కడ మెమరీ ఉండదు, అక్కడ కొత్త మెమరీ ఉండదు కదా. కొత్త మెమరీ ఉండదు కాబట్టి ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోతుంది. అవునా? సో అలాంటి సిచ్యువేషన్ చూద్దాం. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో కూడా ముందు క్రియేట్ చేసిన 10 ఆబ్జెక్ట్స్లో దేనికన్నా రిఫరెన్స్ లేదనుకోండి, అప్పుడు దాన్ని డిస్ట్రాయ్ చేసుకొని యూజ్ చేసుకుంటుంది. లైక్ మనం ఇప్పుడు చూద్దాం, ఈ R1 అనే ఆబ్జెక్టే ఉంది సపోజ్ అనుకుందాం, ఒకటే రిఫరెన్స్ క్రియేట్ చేసాం సపోజ్, లెట్స్ అస్యూమ్ మనకి ఒకటే రిఫరెన్స్ ఉంది అనుకుందాం. ఇక్కడ చాలా పెద్ద ఆబ్జెక్ట్ ఏదో క్రియేట్ చేస్తున్నాం, ఇంకా ఈ LBతో పాటుగా ఇంకొంత మెమరీ బ్లాక్ చాలా పెద్ద సైజ్ అది అనుకుందాం. ఓకేనా? ఈ LB వాల్యూస్ పెట్టి తర్వాత ఇంకేదో పెద్ద ఒక అరే క్రియేట్ చేసి పెడతాం మనం, ఒక చాలా పెద్ద సైజ్తో. ఇది క్రియేట్ చేసాం ఫస్ట్, R1 ఈక్వల్ టు అని చెప్పి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. చేసిన తర్వాత ఇది సపోజ్ మనం అస్యూమ్ చేద్దాం, ఇది ఒక 1 lakh బైట్స్ ఉంది అనుకుందాం, ఈ ఆబ్జెక్ట్ ఒక 1 lakh బైట్స్ ఉంది అనుకుందాం. తర్వాత కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దీన్ని R1తో రిఫర్ చేసాం అనుకుందాం, అంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈ లింక్ ఈ R1 దీన్ని రిఫర్ చేస్తుంది అంతే కదా. టూ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం, సెకండ్ ఆబ్జెక్ట్ని R1 రిఫర్ చేస్తుంది. మళ్ళీ తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీన్ని కూడా R1తోనే రిఫర్ చేసాం అనుకోండి. కొత్తగా క్రియేట్ అవుతున్న ప్రతి ఏ ఆబ్జెక్ట్ అయినా R1తోనే రిఫర్ చేస్తున్నాం అనుకుందాం, అంటే ప్రీవియస్ టూ ఆబ్జెక్ట్స్ గార్బేజ్ ఆబ్జెక్ట్స్ అవుతాయి కదా, ఈ రెండు గార్బేజ్ ఆబ్జెక్ట్స్ అయిపోతాయి. మళ్ళీ మనం ఫోర్త్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, ఫోర్త్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ప్లేస్ లేదు అనుకుందాం సపోజ్. ఓకే. ప్లేస్ లేకపోతే సిస్టమ్ ప్లేస్ లేదని ఎర్రర్ ఇచ్చేస్తుందా, పైన ఉన్న రెండు ఆబ్జెక్ట్స్ ఒకదాన్ని యూజ్ చేసుకుంటుందా? యూజ్ చేసుకుంది, బికాస్ అవి గార్బేజ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి. అవునా? సో ఇలాంటి దాన్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చిన్న ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్ని చిన్న మోడిఫికేషన్ చేసి చూద్దాం. ఇలా అంటే కొత్త పెద్ద మెమరీ బ్లాక్ తీసుకొని దాని మీద వర్కౌట్ చేద్దాం.
సార్ చెప్పండి. మనము ఫైనలైజ్ అనే మెథడ్ రాసినాం కదా సార్, అవును, అది మనం ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ చేసినప్పుడు ఆ డిస్ట్రాయ్ అవుతున్న ఆబ్జెక్ట్ లోంచి ఆ ఫైనలైజ్ అనే మెథడ్ని కాల్ చేస్తుందా? ఎగ్జాక్ట్లీ, ఏ ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అవుతుందో దాని అందుకే మనకు మెసేజ్ ఏమొస్తుంది, డిస్ట్రాయింగ్ అని వాటి వాల్యూస్ కూడా ప్రింట్ చేసాం కదా మనం. ఓకే, డిస్ట్రాయింగ్ 50 60. ఓకే, అది అయిపోయిన తర్వాత అప్పుడు డిస్ట్రాయ్ చేస్తుంది ఆ మెథడ్, ఆ ఫైనలైజ్ అనే మెథడ్ అయిపోయిన తర్వాత అప్పుడు డిస్ట్రాయ్ చేస్తుంది, మెమరీ క్లియర్ అయిపోతుంది. ఓకే, ఆ ఫైనలైజ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే ఓకే, నా ఎప్పుడైతే అయిపోయిందో దాని ఆ మెమరీ మొత్తం క్లియర్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏదైతే ఉందో దాన్ని చూసి ఒక దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సేమ్ అదే క్లాస్ తీసుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు మనం ఏం చే ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ మెమరీ అలొకేట్ చేద్దాం. ఎక్కువ మెమరీ అంటే ఒక అరే క్రియేట్ చేస్తాను నేను ఇక్కడ. ఓకేనా, ఇంటీజర్ సమ్ లార్జ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ ఒక 1 lakh లొకేషన్స్ అని చెప్తాం. 1 lakh లొకేషన్స్ అంటే మేబీ అరౌండ్ 4 lakh బైట్స్. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే 4 lakh బైట్స్ అలొకేట్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు బిబ్లియస్కి వచ్చి రెక్ట్ సమ్ R1 ఫర్ ఇంట్ i is 1, i less than or equal to 10, i++ ఒక 10 times లూప్ రిపీట్ అవ్వాలి. R1 ఈక్వల్ టు న్యూ రెక్ట్ ఆఫ్ i, i+1 అని రాస్తున్నాను. మనం ఎందుకంటే రెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకు అక్కడ ఇప్పుడు మనం రాసిన కోడ్ ప్రకారం 2 integers ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది ఆర్గ్యుమెంట్స్గా, కాబట్టి ఒక 2 values పంపిస్తున్నాం. సో ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్, ఫస్ట్ ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ i వస్తుంది, 1 2 అని ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. సెకండ్ ఆబ్జెక్ట్ 2 3, థర్డ్ ఆబ్జెక్ట్ 3 4 అట్ట వస్తుంది లోపల డేటా. ఓకేనా, సో టోటల్గా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏం జరుగుతుంది? 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే క్రియేట్ అవుతున్న ప్రతి ఆబ్జెక్ట్ని R1 రిఫర్ చేస్తుంది. కాబట్టి మనం ఒక 5 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే 5th ఆబ్జెక్ట్ని R1 రిఫర్ చేస్తుంటుంది, ప్రీవియస్ 4 ఆబ్జెక్ట్స్కి రిఫరెన్స్ ఉండదు. అంతే, ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసింది అదే కదా, ఏదైతే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం దాన్ని R1 రిఫర్ చేస్తుంది, R2 R3 ఏం యూజ్ చేయట్లేదు మనం. కొత్తగా క్రియేట్ అవుతున్న ఆబ్జెక్ట్ని R1 రిఫర్ చేస్తూ ఉంటుంది, ప్రీవియస్ ఆబ్జెక్ట్స్కి రిఫరెన్స్ ఉండదు. కాబట్టి ఒకవేళ మెమరీ కనుక ఫుల్ అయిపోతే, అట్ సమ్ స్టేజ్ మెమరీ ఫుల్ అయిపోయింది అనుకోండి, ఫుల్ అయిపోతే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత మెమరీ ఫుల్ అయిపోయింది, 9th ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ప్లేస్ లేదు, ఏం చేస్తుంది సిస్టము? ఆటోమేటిక్గా ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ని క్లియర్ చేసేసి, అంటే దాంతో ఫైనలైజ్ మీద కాల్ చేసి దాన్ని క్లియర్ చేసి ఆ ప్లేస్ని కొత్త ఆబ్జెక్ట్ కోసం ఇచ్చేస్తుంది. ఓకే, అంతే కదా. అయితే ఒకవేళ 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేస్ ఆల్రెడీ ఉందనుకోండి, అప్పుడు ఏమై డిస్ట్రక్షన్ ఏం జరగకపోవచ్చు. అంతే కదా, ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ క్రియేటెడ్, 1 2 3 4 5 6 9 10 వచ్చింది, డిస్ట్రాయింగ్ 9 10, మేబీ 10 11 ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాని ప్రీవియస్గా ఉన్న 9 10 ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేసింది. ఓకేనా, అంటే ఒక ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అయింది ఇందులో. ఓకే ఓకేనా, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే సైజ్ 1 lakh 50 పెడతాను. ఓకేనా, ఇప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. ఇప్పుడు చూస్తే ఎందుకంటే మనకి 10 ఆబ్జెక్ట్స్ అంటే రీసెంట్ది అయింది, ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. ఆబ్జెక్ట్ క్రియేటెడ్, 7 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన వరకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే అన్నా, అప్పుడు వీకేం డిస్ట్రక్షన్ ఏం జరగలేదు మేబీ. తర్వాత 8th ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తుంది, 6th 7, అంటే ఆ ప్రీవియస్ ఆబ్జెక్ట్ ఏదైతే దాన్ని డిస్ట్రాయ్ చేసేసింది, 6th ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేసింది. ఓకే, అంటే ఒక ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ చేసి నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసింది. ఓకే,
అంటే ఇక్కడ మనకు వచ్చిన అవుట్పుట్ని బట్టి, బట్ దానికి ఇంకొక మీ ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్తాను మీకు. ఆబ్జెక్ట్ క్రియేటెడ్ 8 అని వచ్చింది అన్న, తర్వాత డిస్ట్రాయింగ్ 5, 4, 3 అని వచ్చింది. ఓకే ఓకేనా, దెన్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ 9, ఆబ్జెక్ట్ క్రియేటెడ్ 10. మొత్తం మీద ఎన్ని ఆబ్జెక్ట్స్ డిస్ట్రాయ్ అయినాయి? 6 ఆబ్జెక్ట్స్ డిస్ట్రాయ్ అయినాయి. అయితే ఇప్పుడు ఇక్కడ డిస్ట్రాయింగ్ 6, 7 అనే మెసేజ్ వచ్చింది కదా, అండ్ తర్వాత డిస్ట్రాయింగ్ 5, 6 అని వచ్చింది. ఇదంతా ఓకే. అయితే ఈ 8th ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే 6th డిస్ట్రాయ్ అయిందా అంటే అట్లేం లేదు. మేబీ ముందే డిస్ట్రాక్షన్ జరగచ్చు, మనకు వచ్చే మెసేజ్ కొంచెం డిలేడ్గా రావచ్చు. ఓకే, ఈ 8th ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత కూడా 6th డిస్ట్రాయ్ అయ్యుండొచ్చు, చెప్పలేం. ఓకే, లేదా ఒక 3rd ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసరికి అంటే లైక్ మనకు ఫస్ట్ వచ్చిన మెసేజ్ 6, 7 కాబట్టి మేబీ 6 ఆబ్జెక్ట్స్ వరకు ప్రాబ్లం లేదని అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా ఏం జరుగుతుంది అనేది. ఇది సీక్వెన్స్ గురించి ఆలోచించద్దు, ఎందుకంటే ఇంటర్నల్గా ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ముందు వెనక అవుట్పుట్స్ రావచ్చు. కాబట్టి టోటల్గా ఒక 6 ఆబ్జెక్ట్స్ డిస్ట్రాయ్ అయినాయి, మొత్తం 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి. ఈ మొత్తంలో మనం ఎక్కడైనా system.gc రాసామా ఈ ప్రోగ్రాంలో? రాయలేదు. అంటే system.gc రాయకపోయినా గార్బేజ్ కలెక్షన్ జరిగిపోయింది. ఓకే, అందుకే మనకి అసలు ఏం జరుగుతుందో తెలియడం కోసం మీకు ఆ system.gc అనేది మీకు చూపించాను. ప్రాక్టికల్గా మోస్ట్లీ అవసరం రాదు అది. ఓకేనా, ఎప్పుడైతే కొత్త మెమరీ బ్లాక్ అవసరం అవుతుందో సిస్టమ్ ఆటోమేటిక్గా ఏదన్నా గార్బేజ్ ఆబ్జెక్ట్ ఉందేమో చూసి దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. డిస్ట్రాయ్ చేసే ముందు ఆ ఆబ్జెక్ట్తో ఫైనలైజ్ మీద కాల్ చేసి దాని మీద ఏదైనా ఫైనలైజేషన్స్ ఏదైనా ఉంటే వాటన్నిటి చేసుకొని మెమరీని క్లియర్ చేసి ఆ ప్లేస్ని కొత్త ఆబ్జెక్ట్ కోసం ఇచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. కాబట్టి system.gc మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు, సిస్టమే ఆటోమేటిక్గా చేసుకుంటుంది. ఓకేనా, అయితే ఒకవేళ ఇదే 10 ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయడానికి ట్రై చేసాం కానీ క్రియేట్ అయిన ప్రతి ఆబ్జెక్ట్కి రిఫరెన్స్ ఉందనుకోండి, ఒకవేళ 6 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి, 7th ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మెమరీ లేదు, అప్పుడు ఆటోమేటిక్గా 6th ఆబ్జెక్ట్ను 5th ఆబ్జెక్ట్ను డిస్ట్రాయ్ చేస్తుంది అంతే కదా. ఒకవేళ రిఫరెన్స్ లేకపోతే, ఒక్కదానికి రిఫరెన్స్ ఉంటే, రిఫరెన్స్ లేని వాటిలో ఏదో ఒకదానికి డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకేనా, ఒకవేళ రిఫరెన్స్ ఉందనుకోండి, అన్నిటి ప్రతిదానికి రిఫరెన్స్ ఉంది, సపోజ్ 6 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యి ప్రతిదానికి రిఫరెన్స్ ఉంది, 7th ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కానీ మెమరీ లేదు, అప్పుడు ఏం చేయగలుగుతుంది? గార్బేజ్ కలెక్టర్ కూడా ఏం చేయదు, ఎందుకంటే రిఫరెన్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ని అది టచ్ చేయదు. ఓకే, అలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే మాత్రం ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోతుంది. ఓకే, అలాంటి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ రెక్ట్ R1 అని రాసాం కదా, ఈక్వల్ టు న్యూ రెక్ట్ ఆఫ్ 10, అంటే ఇక్కడ 10 రిఫరెన్సెస్ని ముందే ఒక ఎరే ఆఫ్ రిఫరెన్సెస్ క్రియేట్ చేసాము. ఈ లోపలికి వచ్చి R1 ఆఫ్ I ఈక్వల్ టు, అంటే ఇప్పుడు క్రియేట్ అవుతున్న ప్రతి ఆబ్జెక్ట్కి ఇండివిజువల్ రిఫరెన్స్ ఉంటుంది. యు గాట్ దిస్ వన్? ఒక్క నిమిషం. ఓకే, రెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది, రెక్ట్ R1 ఆఫ్ 10. ఒక్క నిమిషం, అది సపరేట్గా రాస్తాను మీకు. ఇదైతే ఓకే కదా, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతున్నాయి, అన్నిటికీ ఒకటే రిఫరెన్స్ ఉంది, అదైతే ఓకే కదా. దీన్ని చిన్న చేంజ్ చేసి చెప్తాను మీకు. ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే ఈ ఈ పార్ట్ మనం ఫ్రెష్గా రాస్తాను, అంటే కొంచెం డీటెయిల్గా రాస్తాను, కొంచెం మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు రెక్ట్ ఆర్ అని రాశాను అనుకోండి, ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆర్ అనేది ఒక రిఫరెన్స్, ఒక ఆబ్జెక్ట్ని రిఫర్ చేయగలుగుతుంది అంతే కదా. ఆర్ అనేది ఒక ఆబ్జెక్ట్ని రిఫర్ చేయగలుగుతుంది. సపోజ్ ఇలా రాశాను, దీని మీనింగ్ ఏంటి? ఇది సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని రిఫర్ చేయగలుగుతుంది అంతే కదా. ఆర్ అనేది సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని రిఫర్ చేయగలుగుతుంది. ఎలాంటి ఆబ్జెక్ట్స్? స్ట్రింగ్ ఆబ్జెక్ట్సా, రెక్ట్ ఆబ్జెక్ట్సా? రెక్ట్ ఆబ్జెక్ట్స్. ఆర్ అనేది సెట్ ఆఫ్ రెక్ట్ ఆబ్జెక్ట్స్ని రిఫర్ చేయగలుగుతుంది. సో దీనికి సంబంధించి మనం మెమరీ అలొకేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఆర్ అనే రిఫరెన్స్ ఉంది, ఇది సెట్ ఆఫ్ రెక్టాంగిల్ ఆబ్జెక్ట్స్ని రిఫర్ చేయాలి. అంటే మనం చెప్పుకుంటాం కదా, ఎరే ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నప్పుడు కానీ, 2-డైమెన్షనల్ ఎరే ఉన్నప్పుడు కానీ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటన్నిటి యొక్క హ్యాష్ కోడ్స్ని ఒక ఎరేలో పెట్టుకుంటాం. ఓకే, అలాగే
ఇప్పుడు రెక్ట్ ఆర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్ ఆబ్జెక్ట్స్ని రిఫర్ చేయాలంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10 రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేయాలంటే ఈచ్ ఆబ్జెక్ట్ యొక్క హ్యాష్ కోడ్ని మనం ఒక ఏరియాలో పెట్టుకుంటాం. ఆ ఏరియాని ఈ ఆర్ అనేది రిఫర్ చేస్తుంది, అంతే కదా. ఓకే, ఒక ఏరియా ఆబ్జెక్ట్లో పెట్టుకుంటాం, ఆ ఏరియా ఆబ్జెక్ట్ యొక్క హ్యాష్ కోడ్ని ఈ ఆర్లో పెడతాం, అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు నేను చేస్తున్నా, ముందు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ముందు ఏరియా క్రియేట్ చేస్తాను. ఎట్లా? ఆర్ ఈక్వల్ టు న్యూ రెక్ట్ ఆఫ్ 10 అని రాస్తాను. ఓకే, ఆర్ ఈక్వల్ టు న్యూ రెక్ట్ ఆఫ్ 10 అంటే ఇప్పుడు ఏమవుతుంది, 10 ఎలిమెంట్స్ ఉండేలాగా ఒక ఎరే ఆఫ్ రిఫరెన్సెస్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఓకేనా? ఇప్పుడు ఒక ఎరే క్రియేట్ అయింది. దిస్ ఈజ్ వాట్ ఎరే ఆఫ్ రిఫరెన్సెస్. ఒక్కొక్క ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క ఆబ్జెక్ట్ యొక్క హ్యాష్ కూడా పెట్టుకుంటాం. ఓకే, ఓకేనా? అంటే ఇప్పుడు ఈ ఎరేని ఈ ఆర్ అనేది రిఫర్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్తో రెక్ట్ ఆర్ ఆఫ్ అన్నప్పుడు ఈ బ్లాక్ రీడ్ అవుతుంది. ఓకే, ఈ బ్లాక్ రీడ్ అవుతుంది. ఈ స్టేట్మెంట్తో న్యూ రెక్ట్ ఆఫ్ 10 అంటే ఇక్కడ ఏం క్రియేట్ అవుతుంది, ఎరే ఆఫ్ రెక్ట్ రిఫరెన్సెస్ క్రియేట్ అవుతుంది. అంతేగాని రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ కాదు. ఇక్కడ రెక్టాంగిల్ ఆబ్జెక్ట్స్ని రిఫర్ చేయడానికి కావాల్సిన ఎరే క్రియేట్ అవుతుంది. ఓకే, ఓకేనా? అదే ఇది ఈ పార్ట్, ఈ ఎరే క్రియేట్ అయింది. ఈ ఎరే లోపల ఈచ్ లొకేషన్ మనం ఏం చెప్తాం, ఒక్కొక్క ఆబ్జెక్ట్ యొక్క హ్యాష్ కూడా పెట్టుకుంటాం. ఓకేనా? నో సార్, అయితే ఇప్పుడు ఈ రెక్టార్ అనేది రాశారు కదా సార్, అవును సార్, ఆ రెక్టార్, ఈ రెక్టార్ అనేది ఎరే కాదు కదా సార్, మరి ఉట్టి రెక్టార్ అని రాయొచ్చు. అది ఉంది ఒక్క హ్యాష్ కోడ్నే అది స్టోర్ చేస్తుంది కదా సార్, అంటే ఒక హ్యాష్ కోడ్నే. ఇప్పుడు ఈ ఎరే మొత్తానికి ఒక హ్యాష్ కోడ్ ఉంటుంది కదా, ఈ ఎరే మొత్తం యొక్క హ్యాష్ కోడ్ ఇందులో ఉంటుంది. యా, ఓకే, మరి దాన్ని ఎరేలాగా, ఈ ఆర్ని ఎరేలాగా ఎందుకు అనుకున్నాం సార్? ఎందుకు, ఆర్ ఈజ్ రిఫరింగ్ అన్ ఎరే కదా. ఓకే, 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 యా, ఈ మొత్తం కలిపి ఒక ఎరే కదా. యా, ఓకే. ఇప్పుడు ఈ ఎరే మొత్తం యొక్క హ్యాష్ కోడ్ 1234 అయితే అది ఇందులోకి వస్తుంది. ఓకే, తర్వాత మనం సపోజ్ ఆర్ ఆఫ్ 0 ఈక్వల్ టు న్యూ రెక్ట్ ఆఫ్ 10, 20 అని రాసామనుకోండి సపోజ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు రెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఒక రెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి దాని హ్యాష్ కోడ్ ఆర్ ఆఫ్ 0లోకి వస్తుంది. ఓకే, అంటే సపోజ్ ఇదే ఆ రెక్ట్ ఆబ్జెక్ట్ అయి ఉంటే దీని హ్యాష్ కోడ్ ఏదో ఉంటుంది కదా, లైక్ 3333 ఉంది అనుకోండి, ఈ 3333 ఆర్ ఆఫ్ 0లోకి వస్తుంది. ఓకే, సో మనం ఏం చెప్పొచ్చు, దిస్ ఈజ్ రిఫరింగ్ దిస్ ఆబ్జెక్ట్. ఓకే, ఆర్ ఆఫ్ 0 ఈ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఆర్ ఆఫ్ 1 ఈక్వల్ టు న్యూ రెక్ట్ ఆఫ్ 30, 40 అని రాసాము. ఇప్పుడు అవుతుంది, ఇంకొక రెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, దాని హ్యాష్ కోడ్ ఆర్ ఆఫ్ 1లోకి వస్తుంది. ఓకే, మీన్స్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, దీని హ్యాష్ కోడ్ 444 ఏదో ఉంది అనుకుంటే దిస్ విల్ కమ్ ఇన్ టు ఆర్ ఆఫ్ 1. ఓకే, అంతే కదా. సో వీ కెన్ సే దిస్ ఈజ్ రిఫరింగ్ దిస్ ఆబ్జెక్ట్. ఓకే, అట్లాగే నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇది ఆర్ 3 యొక్క ఇందులో. ఓకే, ఇట్లా మనం ఏం చేయబోతున్నాం, 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం. అదే 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయక 10 స్టేట్మెంట్స్ రాయకుండా ఒక లూప్ తీసుకొని చేసేద్దాం అని. అలా ఇది ఇదే వరకు ఒక లూప్తో చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఏం చేయొచ్చు, ఇలా డైరెక్ట్కి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆర్ 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 అట్లా రాయకుండా ఫర్ ఇంట్ ఐ 0 ఐ లెస్ దెన్ 10 ఐ ప్లస్ ప్లస్ ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు న్యూ రెక్ట్ ఆఫ్ ఐ కామా ఐ ప్లస్ 1 అని రాస్తున్నాం. ఓకే, ఓకేనా? ఇలా రాస్తే ఏమవుతుంది, ప్రతిసారి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, దాని డిఫరెన్స్ ఆర్ ఆఫ్ 0 నెక్స్ట్ ఆర్ ఆఫ్ 1లో నెక్స్ట్ ఆర్ ఆఫ్ 2 అట్లా వచ్చేస్తాయి. కాబట్టి ఈ ఫస్ట్ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్లో వాల్యూస్ 1, 2 ఉంటాయి, నెక్స్ట్ దాంట్లో 2, 3 ఉంటుంది, నెక్స్ట్ది 3, 4 ఉంటుంది. అట్లా మనకు మొత్తం 10 ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని మనం అనుకుంటున్నాం. ఓకే,
ఓకేనా? అయితే ఒకవేళ ఒక సిక్స్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత కొత్తగా మెమరీ లేదనుకోండి, కొత్త ఆబ్జెక్ట్ కోసం ప్లేస్ లేదనుకోండి, అప్పుడేమవుతుంది? ఉన్న ఆబ్జెక్ట్స్లో దేని డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సెవెంత్ సిక్స్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాక సెవెంత్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ప్లేస్ లేదు. లేనప్పుడు ఏం చేస్తుంది? ఉన్న వాటిలోంచి ఏదైనా డిస్ట్రాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉందేమో చూస్తుంది. కానీ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికి రిఫరెన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి ఇక్కడ నుంచి రిఫరెన్స్ ఉంది, ఈ ఆబ్జెక్ట్కి ఇక్కడ నుంచి రిఫరెన్స్ ఉంది, ఈ ఆబ్జెక్ట్కి ఇక్కడ నుంచి రిఫరెన్స్ ఉంది, అట్లా ప్రతిదానికి ఒక రిఫరెన్స్ ఉంది. రిఫరెన్స్ ఉన్నప్పుడు అది డిస్ట్రాక్ట్ చేయదు కదా. అప్పుడు ఏం చేస్తుంది? అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్, మెమరీ లేదు ఇంకా సిస్టంలో అని ఒక ఎర్రర్ ఇచ్చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ క్రియేట్ అవుతున్న ప్రతి ఆబ్జెక్ట్కి రిఫరెన్స్ ఉంది కాబట్టి ఉన్న ఆబ్జెక్ట్ని డిస్ట్రాక్ట్ చేయలేదు. ఓకే, అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి, ఎక్కడ గార్బేజ్ కలెక్షన్ జరగలేదు. ఓకే, కానీ జరగలేదు అంటే మీనింగ్ ఏంటి? మన సిస్టమ్ లోపల ఉన్న మెమరీ సరిపోయింది, ఇంకా అంత ప్రాబ్లం లేదు మనకి. అందుకోసం ఏం చేద్దాం, కొంచెం పెద్ద సైజ్ క్రియేట్ చేద్దాం మెమరీ బ్లాక్ని. స్టిల్ నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఫైవ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయింది అంటే మనకి ఆ ప్లేస్ సరిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఫైవ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత సిక్స్త్ ఆబ్జెక్ట్కి ప్లేస్ మెమరీ లేదు మనకి. ఓకే, అట్లాంటప్పుడు ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ చెప్తుంది కదా. ఓకే, అక్కడ ఉన్న ప్లేస్ అంతా అయిపోయింది, కాదు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ప్లేస్ లేదు. ఒకవేళ ఉన్న ఆబ్జెక్ట్స్లో దేనైనా డిస్ట్రాక్ట్ చేద్దామన్నా అన్నిటికి రిఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ సిస్టమ్ గార్బేజ్ కలెక్టర్ కూడా ఏం చేయలేదు. ఒకవేళ ఈ ప్రోగ్రామే తీసుకుందాం, ఈ ప్రోగ్రామే కొత్తగా క్రియేట్ అవుతున్న ఆబ్జెక్ట్కి మాత్రమే రిఫరెన్స్ ఉంది, పాత వాటికి రిఫరెన్స్ కట్ అయిపోతూ ఉంది అనుకుందాం. ఓకే, అంటే ఇట్లా రెక్ట్ ఎస్, ప్రతి ఆబ్జెక్ట్ని ఎస్ఏ రిఫరెన్స్, అంటే ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్ ఇది, మనకు కొత్తదేం కాదు. రెక్ట్ ఎస్ ఇప్పుడు దీంతో సంబంధం లేదు, ఆర్తో మన సంబంధం లేదు. ఓకే, ఇప్పుడేమవుతుంది, కొత్తగా క్రియేట్ అవుతున్న ప్రతి ఆబ్జెక్ట్కి ఎస్ అనేది రిఫర్ చేస్తూ ఉంటుంది కాబట్టి పాత ఆబ్జెక్ట్స్ అన్నిటికీ రిఫరెన్స్లు ఉండవు ఇప్పుడు. ఓకే, అప్పుడు డిస్ట్రాక్ట్ చేసుకుంటుంది సిస్టమ్. ఇంకా మధ్యలో డిస్ట్రాక్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. అది మనం ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్ అయింది. అనే దిస్ ఈజ్ వాట్ అది గార్బేజ్ కలెక్షన్. ఈ ఫైనలైజ్ అనే మెథడ్ మనం రాస్తున్నా కూడా దీని ఎఫెక్ట్ తెలుస్తుంది. అదే ఫైనలైజ్ మెథడ్ రాయకుండా మనం ఈ వర్క్ చేసాం అనుకోండి, అసలు ఏం ఇంటర్నల్గా ఏం జరుగుతుంది కూడా తెలియదు మనకి. అంటే లైక్ డిస్ట్రా అయిందా అవ్వలేదా ఏదైంది అనేది కూడా క్లారిటీ ఉండదు. మనం తెలుసుకోవడం కోసం ఫైనలైజ్ మెథడ్ ద్వారా చూస్తున్నాం, బట్ మనం తెలుసుకోవడం కోసం ఇక్కడ ఫైనలైజ్ రాసాం. బట్ రియల్గా అయితే యాక్చువల్ ఫైనలైజ్ పర్పస్ ఏంటి? ఉన్నదాన్ని లైక్ వాట్ ఏదైనా కనెక్షన్స్ కానీ ఫైల్తో కానీ నెట్వర్క్తో కానీ ఇంకా దేనితో అయినా కానీ వేరే ఆబ్జెక్ట్స్తో కనుక ఏదన్నా ఓపెన్ అయ్యి ఉంటే ఆ ఆబ్జెక్ట్స్ని లింక్ కట్ చేసుకోవడం, లింక్ క్లోజ్ చేసుకోవడం కోసం ఇచ్చేస్తాం ఫైనలైజ్ మెథడ్. ఇప్పుడు ఇది ఓకే కదా మీకు, వాట్ ఈజ్ గార్బేజ్ కలెక్షన్. అయితే ఎందుకు పర్టికులర్గా మనం దీని గురించి చెప్పుకుంటాము అంటే, సిలో కానీ సి ప్లస్ ప్లస్లో కానీ మనకు ఒక ఆబ్జెక్ట్ అవసరం లేదు అని దాని లింక్ మనం కట్ చేసుకున్నా సిస్టమ్ ఇట్లా ఆటోమేటిక్గా దాన్ని యూజ్ చేసుకోదు. ఇప్పుడు ఇది సిస్టమ్ ఏం చేస్తుంది, ఈ ఆబ్జెక్ట్ అవసరం లేదు అని, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి లింక్ లేదు అంటే ఈ ఆబ్జెక్ట్ అవసరం లేదు కాబట్టి ఈ ప్లేస్ని మళ్ళీ వేరే పర్పస్కి యూజ్ చేసుకుంటుంది. ఓకే, జావా ఆటోమేటిక్గా జరుగుతుంది. బట్ సిలో సి ప్లస్ ప్లస్లో ఇట్లా ఆటోమేటిక్గా మెమరీని రీయూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు. అక్కడ మనం ప్రోగ్రామ్నే ఖచ్చితంగా రాయాలి. ఇట్లా ఫ్రీ సిలో అయితే ఫ్రీ అనే ఫంక్షన్తో మెమరీని డీఎలగేట్ చేసుకోవాలి. సి ప్లస్ ప్లస్లో అయితే డిలీట్ అనే ఆపరేటర్ ఉంటుంది, దాంతో డీఎలగేట్ చేసుకోవాలి. అక్కడ ప్రోగ్రామర్ రెస్పాన్సిబిలిటీ, వేస్ట్ మెమరీ బ్లాక్స్ని ప్రాపర్గా యూజ్ చేయడం అనేది ప్రోగ్రామర్ రెస్పాన్సిబిలిటీ అక్కడ. బట్ ఇక్కడ ప్రోగ్రామర్ అసలు దాని గురించి ఆలోచించక్కర్లేదు, దానికి లింక్ ఉన్న లింక్ తీసేస్తే చాలు, ఆటోమేటిక్గా సిస్టమే యూజ్ చేసుకుంటుంది. బట్ ఆ లింక్ మనం ఉంచితే మాత్రం ఇది కూడా ఏం చేయలేదు, ఎందుకంటే అది యూస్ఫుల్ ఆబ్జెక్ట్ అని అనుకుంటుంది. కాబట్టి చాలా చోట్ల ఏమవుతుంటే సిలో కానీ సి ప్లస్ ప్లస్లో కానీ ప్రోగ్రామ్ రాసినప్పుడు
పొరపాటున యూజర్ కనుక లింక్ కట్ చేసిన ఆ మెమరీ బ్లాక్ని క్లియర్ చేయలేదనుకోండి, మెమరీ ఉండి కూడా మనకి యూజ్ కాకుండా అయిపోతుంది సిసి ప్లస్ ప్లస్. అలాంటి ప్రాబ్లం